ఎక్కడ మ్యామ్ ప్రాపర్ ఎక్కడ ఏం చేస్తుండే వాళ్ళు మీరు అసలు? ప్రాపర్ అయితే రాయలసీమ కడప బిడ్డ. అయ్యా అందుకని కడప బిడ్డ హైదరాబాద్ పులి అంటారు. హైదరాబాద్ పులి ఎప్పుడు వచ్చారు అసలు అంటే ఇండస్ట్రీకి మీరు వచ్చేసి? నేను 2004 ఆ టైంలో వచ్చాను. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ వచ్చాను. బిఫోర్ మ్యారేజ్ వచ్చారు. ఓకే, ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ అయింది? అయింది. ఆ తర్వాత మంది వన్ బై వన్ చేసుకుంటానే వస్తున్నాను. యాక్టింగ్ మీద బాగా ఇష్టము, అవసరము, అవకాశం రెండు కాబట్టి రెండు రకాలుగా నేను. ఎందుకు మరి సీరియల్స్ చూస్ చేసుకున్నారు అంటే మీరు యాక్టింగ్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్ళొచ్చు, కానీ సినిమాల్లో ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ వరకు పిలిచేవారు, సెలెక్ట్ చేసేవారు. తర్వాత తీరా చూస్తే ఇంకా అంటే మన నేనేమంటానంటే సినిమా వాళ్ళ వరకు అయినా సరే ఎవరైనా చాలామంది బిజీ అని చెప్పేస్తారు ఆర్టిస్ట్లకి. అలా అలా అని ఆఫర్స్ చాలా వరకు వెళ్ళిపోతాయి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ ఆర్టిస్టులను పెట్టుకోవడం వల్ల. అలా కాకుండా సినిమా వాళ్ళు ఎవరినైతే వాళ్ళు క్యారెక్టర్గా సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీరు బిజీగా ఉన్నారా, ఏంటి వీళ్ళు చెప్తున్నారా అని నిజం ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటివి చాలా ఛాన్సెస్ నాకు మిస్ అయ్యాయి. మిస్ అయ్యాయా అంటే నేను బిజీ అను ఏదో ఒకటి చెప్పి ఫీల్ అవ్వలేదు. నేను ఒకటే ఆలోచిస్తాను ఎప్పటికీ, ఎప్పటికైనా సరే నాదైతే నా దగ్గరకు వస్తుంది. నాది కానప్పుడు నేను ఎంత పాకులాడినా కూడా అది నా దగ్గరికి రాదు, అది నాది కాదు కాబట్టి నేను ఆ మైండ్ సెట్తోనే ఉంటాను ఇప్పుడు. అందుకని నేను అలాగే వెళ్తాను ప్రతిదీ కూడా, ఏదైనా సరే నాదైతేనే నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి అది 100%.